వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన కాశ్మీరీ పులావ్, అలాగే రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ రైతా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకొని బాగా వాష్ చేసుకొని 20 నిమిషంల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1/4 కప్పు నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఓల్గరం మసాలా, పలావాకులు 3, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు 3, పెద్ద యాలకులు 2 విడదీసుకొని వేసుకోండి, అనాస పువ్వు 2, చిన్న యాలకులు 4 విడదీసుకొని వేసుకోండి, లవంగాలు 6, షాజీరా 1 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకున్న తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత 1/2 కప్పు బీన్స్ ముక్కలను వేసుకొని 2 నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 1/2 కప్పు ఫ్రోజన్ పచ్చి బఠానీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషంల పాటు వేయించుకోవాలి. తరువాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, గుప్పెడు పుదీనా వేసుకొని అంతా బాగా కలుపుకొని 20 నిమిషంల పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషంల పాటు నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. తరువాత 3 కప్పుల వాటర్ వేసుకొని తగినంత ఉప్పు, 1/2 కప్పు పాలల్లో కుంకుమ పువ్వును వేసుకొని నానబెట్టుకుని వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేనట్లయితే మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని వేసుకోండి. తరువాత నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 12 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. 12 నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ను వేసుకొని 1 కప్పు యాపిల్ ముక్కలు, 1 కప్పు పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు కొద్దిగా దానిమ్మకాయ గింజలను కూడా వేసుకోవచ్చు. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషంల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 5 లేదా 10 నిమిషంల పాటు మూత పెట్టి ఉంచి తరువాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండి కాశ్మీరీ పులావ్ రెడీ అయ్యింది. దీనిని పెరుగు చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో పెరుగు చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. 1 బౌల్లో 2 కప్పుల ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దది 1, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నవి 2, తరిగి పెట్టుకున్న టమాటో మీడియం సైజుది 1, తురుముకున్న కీర దోసకాయ 1. మీరు కావాలనుకుంటే తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. తురుముకున్న క్యారెట్ 1, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. వాటర్ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇలాగే తయారు చేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ని వేసుకోవాలి. వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. దీనిని బిర్యానీతో కానీ లేదా పులావ్ లేదా ఏదైనా రొటీస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.